ఎక్కువ తొలిమెట్టు, కొండలు కొట్టు, ఢీకొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు, గమ్యంచేరేట్టు అని రజనీకాంత్ నరసింహ సినిమాలో ఒక ఇన్స్పైరింగ్ సాంగ్ ఉంది. మన మెగాస్టార్ చిరంజీవికి సరిగ్గా సరిపోయే పాట అది. చిన్న వేషాలతో మొదలైన సినీ ప్రయాణం, పద్మ విభూషణ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం, వందల చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు, కోట్ల మంది అభిమానగణం, ఇంకా వేగం తగ్గని పెర్ఫార్మెన్స్, ఇంకా కొన్ని తరాల వరకు యువ తెలుగు హీరోలందరికీ స్ఫూర్తి, ఇలా చెప్పుకుంటూ పోతే సమయం చాలదు, విశ్లేషించేందుకు మాటలు సరిపోవు. ఇప్పుడు తాజాగా వారి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి, ఏఎన్ఆర్ జాతీయ అవార్డు. అప్పుడెప్పుడో తెలుగు సినీ వజ్రోత్సవాల సమయంలో వారికి జరగాల్సిన లెజెండ్ అవార్డు బహూకరణ ప్రతికూల పరిస్థితుల మధ్య అర్ధాంతరంగా ఆగిపోయింది. నాటి బాధాకరమైన సంఘటన గుర్తు చేసుకుంటూ ఇప్పుడు దక్కిన ఈ పురస్కారం నన్ను ఇంట గెలిపించింది అని ఎమోషనల్గా అన్నమాట అందరికీ గుండెతడిని గుర్తు చేసింది. పైగా కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని తనను గతంలో పొగిడిన అమితాబ్ చేతుల మీదుగా అందుకోవటం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తెలుగు సినీ రంగం దశ దిశ మార్చేసిన ఏ గ్రేట్ యాక్టర్, థియేటర్లకు కాసుల వర్షం పరిచయం చేసిన ఏ స్టన్నింగ్ హీరో, చిరుకు మాత్రమే సాధ్యం అనిపించే వందల పాత్రలు, సామాజిక సేవలతో ముందుండే టార్చ్ బేరర్, మన మెగాస్టార్ మరోమారు మరో తాజా అచీవ్మెంట్తో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. నమో సిద్ధాంతపరంగా చూస్తే చిరు కారణజన్ముడు, లేకపోతే ఇంత గొప్ప పాత్రలు, ఇంత గొప్ప ప్రయాణం ఎలా సాధ్యం? ఇంకా ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెండితెర చిరంజీవుడికి మీ ఆత్మీయ నమో.